హాయ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ రూమ్లో రిషి వస్తారా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మేడం గారికి అలకపోయిందా అని రిషి అంటే మీ మీద నేను ఎందుకు కలుగుతాను సార్ అని అంటుంది వస్తారా ఇంకెప్పుడు నీతో ఆ విధంగా మాట్లాడాలి లేదు వస్తారా అని అంటాడు రిషి సరేలేండి సార్ మీరేదో చిరాకులో ఉండి ఆ విధంగా మాట్లాడారులేండి లేకపోతే మీరెందుకు నాతో ఆ విధంగా మాట్లాడతారు అని అంటుంది వస్తారా చాలా థ్యాంక్స్ వస్తారా నన్ను బాగా అర్థం చేసుకుంటావు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు కూడా నా పక్కన లేకపోతే నా జీవితం ఎటు వెళ్తుందో వస్తారా మా డాడీ బాగా గుర్తొస్తున్నాడు ఏం చేస్తే నాకు ఉపశమనం కలుగుతుందో ఒక్క సలహా ఇవ్వు వస్తారా నువ్వైతే బాగా చెప్తావు ఏదైనా అని చెప్పి రిషి అంటే అయితే మహేంద్ర సారు మీతో గడిపిన క్షణాలని అలాగే ఇంకేమైనా సరే ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా డైరీలో రాసుకోండి సార్ లేకపోతే ఒక లెటర్ రూపంలో రాయండి అని చెప్పి రిషి వసుదారా అంటే అలా రాస్తే ఏం జరుగుతుంది వసదారా అని చెప్పి రిషి అంటే మీరు రాసి చూడండి సార్ మీకు ఎంత ఉపశమనం కలుగుతుందో మహేంద్ర సార్ మీ పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది మహేంద్ర సార్ వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఇలా చేయండి సార్ మీకు చాలా బాధ తగ్గిపోతుంది సార్ అని చెప్పి వసదారా అంటే అవునా వస్తారా తప్పకుండా ఇప్పుడే రాస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు రిషి సరే వస్తారా ఇప్పటికే లేట్ అయిపోయింది కదా వెళ్ళి పడుకో అని చెప్పి రిషి వస్తారాకి గుడ్ నైట్ చెప్తాడు ఇక రిషి మరలా వస్తారాకి నువ్వు నాకు ఎంతగానో సహాయపడుతున్నావు వసదార అని చెప్పి ఇక రిషి అయితే వసదార చేతుల్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు సార్ అలా మాట్లాడకండి సార్ మన ఇద్దరం ఒకటే కదా నేను మీ నేడని అని అంటుంది వసదార సరే సార్ బాయ్ గుడ్ నైట్ అని చెప్పి వసదార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రిషి వసదార చెప్పినట్లు ఒక పెన్ను పేపర్ తీసుకొని మహేంద్రకి అలాగే మహేంద్రతో గడిపిన క్షణాలని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ లెటర్ రాస్తూ ఉంటాడు అప్పుడే గౌతమ్ అక్కడికి వస్తూ ఉంటాడు వీడేంటి పడి పడి రాస్తున్నాడు ఏమి రాస్తున్నాడు అని చెప్పి చెప్పి గౌతమ్ రిషి దగ్గరికి వెళ్తాడు అరే ఏంట్రా ఏం రాస్తున్నావు ప్రేమ లేఖ రాస్తున్నావా అని చెప్పి గౌతమ్ అంటే అరే నోరు మూసుకోరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి రిషి కోప్పడతాడు గౌతమ్ని అవునరా నీకు లవ్ లెటర్ రాయాల్సినంత అవసరమే ముందులే నువ్వు ప్రేమించిన వస్తు పక్కనే ఉంది కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అరే నువ్వు మూసుకోమన్నానా అని అంటాడు రిషి చాలా కోపంగా సరేలే కానీ ఏం రాస్తున్నావు చెప్పరా నేను నిన్ను డిస్టర్బ్ చేయండి అని అంటాడు గౌతమ్ మా డాడీకి లెటర్ రాస్తున్నానురా అని రిషి అనగానే గౌతమ్ అయితే షాక్ అయిపోతాడు మహేంద్ర అంకుల్కి లెటర్ రాయడమేంట్రా నాకేం అర్థం కావటం లేదు అంకుల్ వాళ్ళు ఇక్కడ లేరు కదా వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలియదు కదా ఈ లెటర్ని ఎలా పంపిస్తావు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఎలాగో అలా పంపిస్తానురా నీకు ఎందుకు అని అంటాడు రిషి ప్లీజ్ రా ఎలా పంపిస్తావో చెప్పరా అని అంటాడు గౌతమ్ ఏరా నువ్వేమైనా ఈ లెటర్ తీసుకెళ్ళి మా డాడీ ఎక్కడున్నాడో వెళ్ళి ఇచ్చేసి వస్తావా అని అంటాడు రిషి ఏమో అలా కూడా జరగొచ్చేమో అనుకోకుండా అంకుల్ వాళ్ళు నాకు కనపడితే ఈ లెటర్ ఇచ్చేస్తానేమో అని అంటాడు గౌతమ్ ఇండైరెక్ట్గా అవునా సరేలే మా డాడీ గురించి మా డాడీతో గడిపిన క్షణాలను ఈ విధంగా రాసుకుంటే మనసుకి చాలా ఉపశమనం కలుగుతుందని అలాగే భారం కూడా తగ్గిపోతుందని వసుధార చెప్పిందిరా అందుకే రాస్తున్నాను ఇలా మొదలు పెట్టానో లేదో నిజంగా నా మనసులో ఉన్న భారం తగ్గిపోయినట్లు మా డాడీ నా పక్కనే ఉన్నట్లు నా మనసుకి చాలా హాయిగా ఉందిరా వసుధార చాలా మంచి పని చేస్తుంది కదా అని చెప్పి రిషి అంటూ ఉంటే అవునరా ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటావు అందుకే ఆ అదృష్టం ఇలా వచ్చింది వస్తార రూపంలో అని ఇక గౌతమ్ వస్తారాన్ని పొగుడుతూ ఉంటాడు వస్తారాన్ని బాధ పెట్టకరా ఒకవేళ ఎప్పుడైనా వస్తార మీద కోపం వచ్చినా సరే ఆ తర్వాత వస్తారాన్ని కూల్ చెయ్యి అని చెప్పి గౌతమ్ అంటే నాకు తెలుసులేవోయ్ అని అంటాడు రిషి అవునులేరా నువ్వు ఈ విధంగా అందరినీ నోరు మూయిస్తావులే అయినా ప్రేమించిన వాళ్ళకి నీకు తెలియదా ఏం చేయాలో అని చెప్పి సరేలేరా బాయ్ గుడ్ నైట్ అని చెప్పి ఇక గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రిషి మొత్తం లెటర్ రాసి ఆ లెటర్ అంతా కూడా చదువుతూ ఉంటే మహేంద్ర తన పక్కన ఉన్నట్లు నానా రిషి అని చెప్పి ప్రేమగా దగ్గరకు తీసుకున్నట్లు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ లెటర్ ఎలాగైనా సరే మీకు చేరితే తప్పకుండా మీరు ఇంటికి తిరిగి వచ్చేస్తారు అని చెప్పి రిషి అంటూ ఉండగా గౌతమ్ గోడ పక్కన నుంచొని ఆ మాటలన్నీ కూడా వింటాడు ఇక రిషి ఆ లెటర్ని తన మీద పెట్టుకొని అలాగే నిద్రపోతాడు ఆ తర్వాత గౌతమ్ అక్కడికి వచ్చి నేనే పోస్ట్ మ్యాన్ని అంకుల్ వాళ్ళ అడ్రస్ ఎక్కడో నాకు తెలుసు అని చెప్పి ఆ లెటర్ని తీసుకొని ఏకంగా గౌతమ్ మహేంద్ర దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చూపించగానే అది చదివిన మహేంద్ర జగతి షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు చూసావా మహేంద్ర రిషి అంత బాధపడుతున్నాడో ఇప్పటికైనా వెళ్దాం పద మహేంద్ర అని చెప్పి జగతి అంటూ ఉంటే ఇక మహేంద్ర కూడా సరే జగతి అని అంటూ ఉంటాడు అంకుల్ ఇంకొక విషయం చెప్పన కాలేజీలో మీ గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు అంకుల్ ఇవన్నీ అవసరమా పెద్దమ్మ ఇదే అవకాశంగా తీసుకొని ఏవేవో చెప్తున్నారు వచ్చేయండి అంకుల్ ఇలా మీరు రావడం వల్ల ఆ రిషి గారికి మంచి జరగటమేమో కానీ పెద్ద చెడు జరగబోతుంది అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇలా రావడం వల్ల మీ కుటుంబానికి కాలేజీకి మీకు చెడ్డ పేరు వస్తుంది కదా అలాగే రిషిగాడి గురించి కూడా చెడ్డగా మాట్లాడుకుంటారు ఇవన్నీ అవసరమా చూశారు కదా అంకుల్ వాడు ఎంత బాధపడుతున్నాడు వచ్చేడు అంకుల్ అని చెప్పి ఇక గౌతమ్ మహేంద్ర జగతిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక మహేంద్ర రిషి పక్క నుంచోని నానా రిషి అని చెప్పి లేపుతాడు ఇక రిషి ఏమో ఏంటి డాడీకి నేను రాసిన లెటర్ అందిందా అందుకే ఇలా వచ్చారా ఇదంతా నాకు కల కాదు కదా అని అనుకుంటూ ఉంటాడు ఇక మహేంద్ర రిషిని కౌగించుకోగానే రిషి కూడా మహేంద్రాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇదేంట్రా ఇదంతా నా కలన అని చెప్పి గౌతమ్ని అడుగుతూ ఉంటాడు రిషి అరే నిజంగానే వచ్చారా నువ్వు రాసిన లెటర్ అంకులు వాళ్ళకి చేరిందిరా అందుకే వెంటనే ఉన్న పడాన వచ్చేసారు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే అలా ఎలా జరిగిందిరా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఇవన్నీ అవసరమా మీరందరూ సంతోషంగా ఉండండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక దేవయాన్ని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకెప్పుడు ఇలా చేయకండి డాడీ అని చెప్పి ఇక రిషి అయితే చిన్న పిల్లాళ్ళలాగా మహేంద్రాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అలాగే జగతీని కూడా ఏంటి మేడం ఇదంతా మా డాడీని తీసుకురావచ్చు కదా అని చెప్పి రిషి జగతిని కూడా పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక జగతీ ఆనందానికి అయితే అవధులే ఉండవు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను ఆప్యాయతను చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఒక్క దేవ్యాని తప్ప ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్